ఫస్ట్ రౌండ్ లో శ్రోతలారా మేము గాయని గాయకులకు ఇస్తున్నటువంటి సరళతరమైనటువంటిది ఇది ఈ ఇప్పుడు వాళ్ళు చేయబోయేటటువంటి కార్యక్రమం వాళ్ళకి నచ్చినటువంటి సినిమా పాట వాళ్ళు పాడి వినిపిస్తారు ఒక పల్లవి ఒక చరణం మాత్రం పాడితే చాలు ఫన్ కంటెస్టెంట్ నంబర్ 1 సుశీల్ గారు రండి గాడ్ బ్లెస్ యు ఏ పాట పాడబోతున్నారు పూజలు చేయ పూలు తెచ్చు మైక్ మీరు మామట పూజలు చేయ పూలు తెచ్చు ఎక్కడ పెట్టారు వెరీ గుడ్ ఆ సరస్వతి దేవికి ఆ మహాతల్లికి చదువుల తల్లికి మనందరం ఆశీర్వదించే తల్లికి ఆ పూలతో స్వర పుష్పాలతో ఇవాళ మీరు చేసేటటువంటి అర్చన మీకు భవిష్యత్తులో చాలా గొప్ప బాటను చూపిస్తుందని ఆశిస్తూ ఐ విష్ యు ఆల్ ద బెస్ట్ గో అహెడ్ తెచ్చాను పూజలు సేయా పూలు తెచ్చాను నీ గుడి ముందే నిలిచాను తీయరా తలుపులను రామా ఇయ్యరా దర్శనము రామా పూజలు సేయా పూలు తెచ్చాను తూర్పులోన తెల తెలవారే బంగారు వెలుగు నింగిని చేరే తూర్పులోన తెల తెలవారే బంగారు వెలుగు నింగిని చేరే ఈ పాట ఏ సినిమాలో విన్నారు మైక్ పూజ ఇది సంగీత దర్శకులు ఎవరో తెలుసా రాజన్ నాగేంద్ర వెరీ గుడ్ పాట ఎవరు రాశారో తెలుసా ఆడియన్స్ ఎవరో చెప్పగలరా నేను అనుకోవడం దాశరథి అని ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకన్ ఎనీవే చాలా చక్కటి కంపోజిషన్ రాజన్ నాగేంద్ర ఆర్ అనదర్ బ్యూటిఫుల్ డ్యూ ఆఫ్ కంపోజర్స్ అద్భుతమైనటువంటి లలిత సంగీతాన్ని ఏ ప్రమాణాలు కూడా చెడపకుండా వాయిద్యాల హోరు లేకుండా గాత్రాలు చక్కగా వినపడేటట్టు ఒక వాళ్ల బాణిలో చేసినటువంటి బ్యూటిఫుల్ మ్యూజిక్ డైరెక్టర్స్ రాజన్ నాగేంద్ర ఈ సందర్భంలో ప్లీజ్ గివ్ దమ్ ఎ వెరీ బిగ్ హ్యాండ్ చాలా బాగా పాడారమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ యూ తన నాన్న శర్మ గారు ఏదో అంత శాస్త్రి గారు మళ్ళీ చెప్పండి పేరు సార్ కాదు పూర్తి పేరు చెప్పండి ముద్దు వెంకట అనంతరామ శాస్త్రి గారు ముద్దుగా అన్నారు సార్ థ్యాంక్ యూ సార్ మీరు ఏ పాట పాడబోతున్నారు మామా చందమామ వెరీ గుడ్ ఏ సినిమాలో సంబరాల రాంబాబు వెరీ గుడ్ రచన రాజశ్రీ సంగీతం వి కుమార్ మామా చందమామా వినరావా నా కథ మామా చందమామా వినరావా నా కథ వింటే మనసు ఉంటే కలిసేవు నా చెట మామా చందమామా
నీ రూపము ఒక దీపము గతి లేని పేదకు నీ రూపము ఒక దీపము గతి లేని పేదకు నీ కళలే సాటి లేని పాఠాలు ప్రేమకు నువ్వు లేక నువ్వు రాక విడలేవు కలువలు జాదే నీ హాని పాపలకు జోలలు మామ చందమామ వినరావా నా కథ వింటే మనసు ఉంటే కలిసేవు నా జత మామ చందమామా పగలైపోయింది. రాత్రి అయితే చందమామ తప్పకుండా మీ మాట చూస్తారు. తర్వాత ఈ పాట రాసినటువంటి కీర్తిశేషులు రాజశ్రీ గారు దాదాపు 800 చిత్రాలకు డబ్బింగ్ చిత్రాలకు అనువాద రచయితగా పనిచేశారు. చాలా గొప్ప రచయిత సంబరాల రాంబాబు చిత్రంలో ఈ పాట నేను రికార్డ్ చేస్తున్నప్పుడు ఆడియో రికార్డింగ్ స్టూడియోకు వేరే పని మీద వచ్చినటువంటి సుశీల గారు ఇంత మంచి పాట నేను కూడా పాడాలి, వేరే సిచ్యువేషన్ అన్న పెట్టి సినిమాలో మీరు నా చేత పాట పాడించాలని అడిగి ఆవిడ రిక్వెస్ట్కు స్పందించినటువంటి చలం గారు. ఎందుకంటే ఆయనకు చాలా మంచి టేస్ట్ మ్యూజిక్లో, చలం గారి సినిమాల్లో చాలా మంచి పాటలు ఉంటాయి. ఒక సన్నివేశాన్ని రాయించి ఆ పాటను రికార్డ్ చేయించి ఆవిడ చేత కూడా ఆ పాటను పాడించారు. వి కుమార్ కూడా ఈ మధ్యనే కీర్తిశేషులు అయ్యారు. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఇలా ఎందరో మహానుభావులు ఈ రసస్రవంతిని, ఈ సంగీత స్రవంతిని అందంగా మన మధ్య నుంచి నడిపించి ఆ అంచుల్లో మనకు కావలసినప్పుడల్లా మన దాహార్తిని తీర్చుకోవడానికి ఆ స్వరఝరిని ప్రవహింపజేశారే మహానుభావులు, వాళ్ళందరికీ ఒక్కసారి చెప్పకపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్లీజ్ డౌన్ దేర్. మా గురుడు చూసారా, పిలవకుండానే వచ్చేస్తారు అని మా మా వాళ్ళందరూ అంతేనండి. రాహుల్ దేవ్ బట్ టైం సేవ్ చేశారు, థ్యాంక్ యూ వెరీ మచ్. రాహుల్ దేవ్ బర్మన్ నా దృష్టిలో వన్ ది లాస్ట్ ఆఫ్ ది ఒరిజినల్ కంపోజర్స్ ఇన్ ది బాంబే ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తి అంటే, ఎంత అద్భుతమైనటువంటి కళాకారుడు అంటే, ఆయన రెవల్యూషన్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి. బాంబే ఇండస్ట్రీలో మ్యూజిక్ని ఒక కొత్త మలుపు తిప్పినటువంటి వ్యక్తి. ఎలక్ట్రానిక్స్ను ఎంత అందంగా ఉపయోగించగలవచ్చో, పర్కషన్స్ ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చు, ఈ ఇలాంటి వాద్యాలన్నిటి కూడా ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తి. అకాల మరణమైన ఆ దృష్టిలో ఆయన పోవడం మాత్రం ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మరొక మహానుభావుణ్ణి ఈ పరిస్థితుల్లో సంస్కరించుకోవాల్సిన వచ్చినందుకు ఒక విధంగా సంతోషిస్తూ ఆయన మన మధ్య లేనందుకు బాధపడుతూ తర్వాత కంటెస్టెంట్ ముందుకు వచ్చిన వాళ్ళు వెనక అడుగు వేయకూడదు గురుగారు, అది స్ట్రాంగ్గా ఉంది, నిలబడుతుంది, ఏం వర్రీ కావద్దు మీరు. ఓకే సార్. శేఖర్ గారు నా ఏ పాట పాడబోతున్నాను? యాక్చువల్లీ నేను కూడా మన గురుగారు పాడిన పాట పాడదాం అనుకున్నాను. ఏరు ఏ గురుగారు పాడింది? మన గురుగారు. మన గురుగారు ఎవరు? శాస్త్రి గారు. శాస్త్రి గారు. ఓకే, ఏ పాట? మామ చందమామ. ఓకే, పాడమంటే పాడతాం, లేదా మీరు ఆ పాట పాడినా మాకేం అభ్యంతరం లేదు. ఆ పాట మీరు బాగా పాడగలరు అనుకుంటే ఆ పాటే పాడండి, లేదా ఎందుకు ఆయన పాడారు కదా నేను వేరే పాట పాడతానంటే వేరే పాట పాడండి. మీరు ఆ పాట పాడినా వేరే పాట పాడినా మీరు బాగా పాడిన పాటకు డెఫినెట్గా ఆయన మార్కులు వేస్తారు, కాబట్టి ఏ పాట ఎలా పాడినా సరే ఆ పాట కావాలనుకుంటే మీరు పాడొచ్చు. ఆ పాట లేకపోయినా వేరే పాట మీరు పాడొచ్చు, కాబట్టి వాట్ ఎవర్ సాంగ్ యూ వాంట్ టు విష్ ఏ పాట అయినా మీరు పాడొచ్చు. ఏ పాట పాడుతున్నారు? మామచందమామ. మామా చందమామా వినరావా నా కథ మామా చందమామా వినరావా నా కథ మనసు ఉంటే కలిసేవు నా జత మామ చందమామ నీ రూపము ఒక దీపము గతి లేని పేదకు నీ రూపము ఒక దీపము గతి లేని నీ కళలే సాటి లేని పాఠాలు ప్రేమకు నువ్వు లేక నువ్వు రాక
విడలేవు కలువలు జాబిల్లి నీ హాయి పాపలకు జోలలు మామా చందమామా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నిజంగా ఒకరు పాడిన పాట మళ్ళీ పాడడానికి ఎక్కువ ధైర్యం కావాలి న్యాయంగా వాట్ ఎవర్ ఇట్ ఈస్ డిడ్ వెల్ గాడ్ బ్లెస్ యూ సార్